వెల్కమ్ టు ఏఎన్ఏ న్యూస్. నాగర్కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం తలకొండపల్లి మండలానికి 100 గృహలక్ష్మి ఇళ్లు మంజూరైనట్లు మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ అన్నారు. మండల కేంద్రంలో శుక్రవారం జరిగిన గృహలక్ష్మి లబ్ధిదారులకు మంజూరు పత్రాల కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. నియోజకవర్గంలో ప్రతి మండలానికి 500 గృహలక్ష్మి ఇళ్లు మాత్రమే మంజూరు చేస్తే ఇక్కడ ప్రత్యేకంగా 1300 ఇళ్లు మంజూరైనట్లు ఆయన తెలిపారు. కేవలం తలకొండపల్లి మండలానికే 1300 ఇళ్లను శాంక్షన్ అయింది. 1200 ఇళ్లు ఈరోజు ప్రతిష్ఠిస్తున్నారు. మీ చంద్రధన గ్రామానికి కూడా 37 ఇళ్లు శాంక్షన్ అయినాయి. 16 ఇళ్లు అఫీషియల్ గా కలెక్టర్ గారి నుంచి ఆన్లైన్ లో తెలంగాణ ప్రభుత్వం ద్వారా ప్రొసీడింగ్ వచ్చినాయి. 21 ఇళ్లు ఆన్లైన్ లో ఇంకా పరిశీలనలో ఉన్నాయి. తప్పకుండా చంద్రధన గ్రామానికి కూడా ఖచ్చితంగా పేదోడి ఇంటిని నిర్మాణం చేసి తీరుతాం. ఓట్ల ముందలే రాజకీయం చేసే వ్యక్తులను కాదు. ఆ పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ధన్యవాదాలు తమ్ముడు. నువ్వు చెప్పిన దాంట్లో అడిగిన దాంట్లో తప్పు లేదు. నువ్వు అడిగింది కూడా మంచిదే. మీ గ్రామం మీద ఎవరి గ్రామం వాళ్ళకి ప్రేమ ఉంటుంది, నాకు మండలం మొత్తం మీద ప్రేమ ఉంటుంది. నన్ను నిన్ను ఎన్నుకున్నది ఊరు, నన్ను మండలం ఎన్నుకున్నది. తప్పకుండా ప్రత్యేకమైన ధన్యవాదాలు కుమార్ సర్పంచ్ గారికి.